वेलकम टू वाईए टीवी न्यूज़ रेस के स्वागत। ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై దాడి చేస్తామంటూ వచ్చిన లేఖ కలకలం రేపుతుంది। ఈ నెల 24న కేరళలోని కొచ్చిలో ఆయన పర్యటించనున్నారు। ఈ నేపథ్యంలో కేరళలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ కి ఆత్మహుతి దాడి చేస్తామంటూ వచ్చిన లేఖలో బెదిరించారు। దీంతో కేరళలో హై అలర్ట్ ప్రకటించి భద్రతా కట్టుదిట్టం చేశారు। సెక్యూరిటీ డ్రిల్స్ కు సంబంధించిన ఏడీజీపీ జారీ చేసిన లెటర్ లీక్ కావడం తీవ్రమైన భద్రతా లోపమని నాయకులు విమర్శించారు। राष्ट्र आईटी परिश्रम शाखा मंत्री केटीआर को दुबई में जरिए प्रपंच आर्टिफिशियल इंटेलिजेंस शो की मुख्य अतिथि का हाजर कावालने निर्वाहक आह्वान पंपार जून 7-8 तेदी में दुबई जुमेरा एमिरेट्स टवर वेदिकगा जरगनुंदी। मंत्री सारथ्य में तेलंगाना में आईटी साधिंचिन पुरोगति आह्वान में पेर्कोन्नारु। इंदुलो भागंगा अद्भुतमैन फलितालु साधिंचिन संस्थलकु व्यक्तुलकु अवार्डुलु प्रदानं चेयनुन्नारु। इक वैएस विवेक हत्य केस विचारण में कीलक परणा चोट चेसुकुंदी। विवेक कुमार्ते सुनीता रेड्डी अल्लुडु राजशेखर रेड्डी तनु बेदिरिंचिनट्लु विवेक रेंडो भार्य शमीम शुक्रवार सीबीआई इच्चिन स्टेट्मेंट्लो पेर्कोन्नारु। ई तरुणंलो हैदराबाद कोटि प्रांतंलोनी सीबीआई आफीस कु राजशेखर रेड्डी शनिवारं वच्चारु। सीबीआई अधिकारुलतो भेटी अय्यि वारु अडिगिन प्रश्नलकु आयन समाधानं इच्चारु। इक टीएसआरटीसी मो विनूत कार्यक्रम की श्रीक चुटी इक ग्राम बस आफीसर्मी टीएसआरटीसी प्रजु मरी चेरवे विलेज बस आफीसर् व्यवस्थक रूपक विलेज बस आफीसर्यामक वारी विधि विधान संबंधी मार्गदर्शक टीएसआरटीसी एमडी वीसी सज्जनर ईपीएस जारी चार बस आफीसर् व्यवस्थ मे और राष्ट्र व्याप्त अमल की वस्तान पे इक कर्नाटक असेंबली एन्निकल नेपथ्यंलो प्रचारं ऊपंदुकुंदी। ई मेरकु केंद्र होम शाखा मंत्री अमित शाह कूडा प्रचारं निर्वहिस्तुन्नारु। ई क्रमंलो आयन मीडिया तो मात्लाडारु। कर्नाटकलो बीजेपी मल्ली अधिकारंलोकि रावडं खायमनि चेप्पारु। डबल इंजन प्रभुत्वंपै कर्नाटक प्रजलकु नम्मकं उंदनि अन्नारु। अलागे तेलंगाणलोनु पूर्ति मेजारिटी तो गेलुस्तामनि धीमा व्यक्तं चेशारु। मे 10న कर्नाटक असेंबलीकि एन्निकलु जरगनुन्नायि। ఇక వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష నీట్ 2023 కు రికార్డు స్థాయిలో దరఖాస్తు చేరుకున్నాయి। ఈ ఏడాది 20.87 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు। గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 2.57 లక్షలు ఎక్కువ। ఈసారి అమ్మాయిలు ఎక్కువ మంది పరీక్ష రాస్తున్నారు। మహారాష్ట్ర యూపీ నుండి అధికంగా దరఖాస్తులు వచ్చాయి। కాగా మే 7న పరీక్ష జరగనుంది। శ్రీహరికోట నుండి PSLV C55 రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది। శుక్రవారం మధ్యాహ్నం 2:20 శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ను ప్రయోగించారు। ఇది PSLV సిరీస్ లో 57వ ప్రయోగం। ఈ రాకెట్ సింగపూర్ కు చెందిన 741 కిలోల బరువుగల టెలియోస్ 2 16 కిలోల లూమ్ లైట్ 4 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనుంది। ఇస్రో న్యూ స్పేస్ ఇండియా సంస్థల ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది। నేటి నుండి చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది। యాత్రకు వచ్చే యాత్రికుల సంఖ్యపై రోజువారీ పరిమితి ఎత్తేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు। గంగోత్రి యమునోత్రి ఆలయాలు నేడు తెరుచుకొనున్నాయి। అలాగే ఈ నెల 25న కేదరీనాథ్ ఆలయం 27న బద్రీనాథ్ ఆలయం తెరుచుకొనున్నాయి। యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు। భక్తులు మార్గదర్శకాలను అనుసరించాలని పేర్కొన్నారు। అక్షయ తృతీయకు బంగారం కొనే వారికి గుడ్ న్యూస్। ఇటీవల పెరిగిన బంగారం ధరలు తాజాగా తగ్గాయి। 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 330 తగ్గి 60820 కి చేరుకుంది। అలాగే 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 300 తగ్గి 55750 కి చేరింది। మరో పక్క వెండి కూడా కిలో 900 తగ్గి 80400 గా నమోదైంది। ఇక పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని ఈద్గాలో రంజాన్ పర్వదినం సందర్భంగా జరిగిన ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మందని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు। ఈ సందర్భంగా వారు ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని నెల రోజుల ఉపవాసాలు ఉండి మరియు పవిత్రమైన ఖురాన్ చదివి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సమాజానికి శాంతి సమానత్వాన్ని ఈ పండుగ బోధిస్తుందని తెలిపారు। సమాజంలోని ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తుందని శాంతి సౌభ్రాతృత్వం దానగుణం కష్ట సుఖాలను తెలిపేదే ఈ పవిత్ర రంజాన్ పండుగ అన్నారు। ఈ సందర్భంగా ప్రతి ముస్లిం ఈ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు। ఇవి న్యూస్ రేస్ అప్డేట్స్। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ।